హాయ్ హలో, వెల్కమ్ టు ఆద్య ఛానల్. మనతో పాటు శ్రీనివ్ క్రిటిక్ గారు ఉన్నారు. విజ్ఞాన్ గారు, హలో, నమస్తే. హలో అండి. ఇది ఇప్పుడు చంద్రయాన్ని ఆదిపురుషుది కంపేర్ చేసి చెప్తున్నారు కదా, ఏంటంటారు అది? ఒక 2-3 డేస్ నుంచి ట్రెండింగ్లో ఉంది అది. బేసిక్గా మాట్లాడుకుంటే కాదు, ఏ వివాదం ఆదిపురుష్ కనర్హం అన్నట్టు, అది ఆదిపురుష్ కాకుండా వివాద పురుష్ అయికి వచ్చింది. ఎక్కడి నుంచి మొదలైందో ఏమైందో తెలియదు, బట్ అఫ్ కోర్స్ ఫస్ట్ ది అనౌన్స్మెంట్ ఎప్పటి నుంచి వచ్చిందో, ఆదిపురుష్ రామాయణం తీస్తున్నాం అని. ఆ ఒక్కటే వాళ్ళు చెప్పకుండా ఉంటే ఈరోజు ఆదిపురుష్ నిజం చెప్పాలంటే 500 కోట్లు కలెక్ట్ చేసేది, 5000 కోట్లు కలెక్ట్ చేసేది. నమ్ముతావా? 5000 కోట్లు కలెక్ట్ చేసేది ఒక్క మాట చెప్పకపోతే. ఏంటది, మేము రామాయణం తీస్తున్నాము అని. అదే రామాయణాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని గ్లాడియేటర్ లాంటి ఒక కథ తీస్తున్నామని చెప్తే అది సూపర్ హిట్ మూవీ. సేమ్ ఇదే ఫార్ములా దేనికి వర్కౌట్ అయింది అంతెందుకు? ఊరికే సీతారామం అని టైటిల్ పెడితే ఆ సినిమా హిట్ అవ్వాలా? నెక్స్ట్ విక్రమ్ ది విలన్ రావణ్, రామాయణాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ సినిమా చేసామన్నారు. దాంట్లో హనుమంతుడి క్యారెక్టర్ ఉంది, రావుడు క్యారెక్టర్ ఉంది, రావణుడి క్యారెక్టర్, సీత క్యారెక్టర్ అన్నీ ఉన్నాయి. సేమ్ ఒక జనరేషన్ లాగా ప్రజెంట్ చేశారు, కొత్త జనరేషన్. అది సూపర్ డూపర్ హిట్. సో ఇప్పటికీ ఆ సాంగ్స్ పెద్ద హిట్. సో అట్లా చేసుకుంటే ఈవెన్ ఇది కూడా మేము రామాయణాన్ని అనుసరించి ఒక ఈ తరం మన నెక్స్ట్ జనరేషన్కి అర్థమయ్యేలాగా కొత్తగా గేమింగ్ కల్చర్తోనో లేకపోతే గ్లాడియేటర్ లాంటి సినిమానో ఇలా తీస్తున్నామని నిజంగా చెబితే ఒక ఇది ఈరోజు ఆదిపురుష్ అనేది మాత్రం ఒక పెద్ద సెన్సేషన్. కానీ నేను రామాయణాన్నే తీస్తున్నాము అని నువ్వు చెప్పావు చూసావా, అక్కడ వచ్చింది అసలు విషయం అంతే. సో ఏ ఇప్పుడు ఇక్కడ అడిగారు సీతమ్మకి సింధూరం ఏది, తాలేది, మెట్టలేవని ఇక్కడ అడిగారు. మరి అందులో అడగలేదే మన రావణ్ మూవీలో సీతమ్మ ఇట్లుంది ఏంటి అని, రావణుడు ఇలా ఉన్నాడు ఏంటని. అక్కడ కనీసం యాక్సెసరీస్ కూడా లేవు కదా, సింపుల్గా ఉన్నారు. వాళ్ళని ఎందుకు అడగల? మళ్ళీ దాంట్లో రాముడు పోలీసు ఎందుకు అడగల? అదంతే, అది వేరు. పోలీస్ అంటే ఏంటి, లాఠీ పట్టుకుంటాడు, తోలు పిస్తోలు పట్టుకుంటాడు, ఇంకేవో చేస్తాడు. అయినా సరే ఏమడో ఏం అడగల, వాళ్ళు స్ఫూర్తి అని చెప్పారు కాబట్టి కామ్గా ఉన్నారు. ఇక్కడ అలా కాకుండా మేము అదే తీస్తున్నాం అన్నందుకు పాయింట్అవుట్ చేసుకుంటూ వచ్చారు. అండ్ నెక్స్ట్ స్టార్టింగ్ ఎప్పుడైతే వీళ్ళు అనౌన్స్ చేశారో అయోధ్య రామ మందిరం నిర్మాణం అని చెప్పేసి వాళ్ళని పిలిచేసి ఇక్కడ పెట్టుకున్నారు, అందరు నెత్తిన పెట్టుకొని. వాళ్ళ టీజర్ ఏదో ఈవెంట్, చిన్న ఈవెంట్ చేయించారు అక్కడ. ఈవెంట్ చేయిస్తే అంతా బాగానే ఉంది. అప్పటికి నవమికి అప్పటికి ఇంకా టీజర్ రిలీజ్ అవ్వాలి, దాని ముందు ప్రమోట్ చేశారు మోడీ గారు, అమిత్ షా అందరు వెనకాల ఉండి మేము చూసుకుంటాం అన్నట్టున్నారు. ఎప్పుడైతే వీళ్ళు టీజర్ రిలీజ్ చేశారో చిన్న గ్లిమ్స్ దగ్గర కూడా రాని వాళ్ళ వీళ్ళని అంతే, ఇంకా ఇంకోసారి ఇక్కడికి వచ్చారంటే తరిమేస్తా అన్నట్టు రేంజ్కి వచ్చింది. అన్నీ పాయింట్ టు పాయింట్ 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 అన్ని వివాదాలే. సరే, వివాదాలు పక్కన పెట్టేస్తే గ్రాఫిక్ వర్క్ దారుణంగా ఉండడం అండ్ అసలు విషయం ఏంటంటే కాపీ. సరే, నువ్వు వివాదాస్పదమైన సినిమా తీసినా సరే కొత్తగా చూపిస్తే పర్లేదు, ఏదో ట్రై చేశాడు అంటాడే తప్ప ప్రతి సీన్ సీన్ టు సీన్ సీన్ టు సీన్ యాజ్ ఇట్ ఈజ్ కాపీ, యాజ్ ఇట్ ఈజ్ కాపీ దించేస్తే కింగ్ కాంగ్ అక్కడున్న ఎక్స్ప్రెషనే ఇక్కడ అదే ఎక్స్ప్రెషన్. ఆ వాటర్ పైన హనుమంతుడు వెళ్ళేది యాజ్ ఇట్ ఈజ్, ఆ షార్ట్తో సహా స్పైడర్ మ్యాన్ది, అవన్నీ అట్లా ఇచ్చేసరికి వీళ్ళకి నచ్చల చాలామందికి, అందుకే ట్రోల్ చేశారు. అది వదిలేస్తే ఇంకా ట్రైలరు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఎప్పుడైతే 2022లో ఏదన్నా ఒక చిన్న వివాదం, అత్యంత వివాదాస్పదమైన అంశం ఏదన్నా ఉంది అంటే ఆదిపురుష్ ఒకటి, అది ప్రపంచమంతా తెలుసు. తర్వాత ఏం జరిగింది, వీళ్ళు ఏం చెప్పారు, జూన్ 12కి సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేస్తాం అన్నారు. ఇన్ని నెగిటివ్స్ వచ్చేసరికి కొన్ని రిపేర్లు చేయాలి, రిపేర్లు అయ్యాక మాకు కొంచెం 6 నెలల టైం కావాలి, జూన్కి వస్తాం అన్నారు. సరే, యాక్సెప్టెడ్ సో ఈ 500 సీఆర్ కాకుండా ఇంకా 200 సీఆర్ ఎక్స్ట్రా రిపేర్లకి యాడ్ అయ్యి 700 సీఆర్కి వెళ్ళింది. వీళ్ళు రిపేర్లు చేశారు. చేసిన తర్వాత నెక్స్ట్ ఎప్పుడు చూశారు, ట్రెబేకా ఫిలిం ఫెస్టివల్ జూన్ 13కి అక్కడ వీళ్ళు ప్రదర్శితం చేయాలనుకున్నారు. దానికి సంబంధించి టీజర్ రిలీజ్ అయితే అరే చేంజెస్ ఉన్నాయి, బాగాలే ఉన్నాయి, బాగున్నాయి అని అనుకున్నారు యాక్చువల్గా. కానీ అంతకుముందు ఏం జరిగిందంటే జరగాల్సిన డ్యామేజ్ అనుకోకుండా శ్రీరామనవమి హనుమాన్ జయంతి వచ్చింది. ఇక అది వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే అప్పటికి ఇంకా రిపేర్లు అవ్వాల. బట్ శ్రీరామనవమికి చచ్చినట్టు ఆదిపురుష్ రిలీజ్ చేయాలి, ఏదో ఒక చిన్న గ్లిమ్స్, లేకపోతే అది అంతకుమించి దారుణం ఇంకోటి ఉండదు. చేసేది ఏం లేక వాళ్ళ దగ్గర ఉన్న అదే పాత పోస్టర్ రిలీజ్ చేశారు, శ్రీరామనవమి హ్యాపీ శ్రీరామనవమి అని. ఇక్కడ పాయింట్అవుట్ చూస్తే రాముడి మొహంలో సాత్వికం లేదు,
లక్ష్మణుడి మొహంలో భయం భక్తి లేదు, హనుమంతుడి మొహంలో అది లేదు, అసలు సీతమ్మకి సింధూరం లేదు, తాళి లేదు, మెట్టెలు లేవు, ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి బీభత్సంగా ట్రోల్. నెక్స్ట్ వెంటనే హనుమాన్ జయంతి వచ్చింది, హనుమంతుడి ఏదో రిలీజ్ చేశారు. హనుమంతుడి వే ఆఫ్లో రాముడి కథ చెప్తున్నట్టుగా అప్పుడు చిన్న గ్లిమ్స్ వదిలేరు. సరే వదిలేస్తే ట్రెబేక్ ఆఫ్ వచ్చేసరికి ఇవన్నీ అంచనాలు మారిపోయాయి. ఎందుకంటే అంతకుముందు మధ్యలో ఏఎంబిలో దీని టీజర్ ట్రైలర్ రిలీజ్కి ప్రభాసే వచ్చి మీ అందరికీ నచ్చిందా, నచ్చకపోతే నేను మళ్ళీ రిపేర్లు చేస్తా అన్నాడు. ఇంకా అంతగా మొహం చూసి ఎవ్వరు ఏమనలేక నిజంగా బాగుందన్నారు. అండ్ అంత పాజిటివ్ అయిపోయింది, ప్రభాసే వచ్చి పాప నీ తప్పే ఉందిలే వాళ్ళు అలా చేశారు అని. అంతవరకు ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏం జరిగింది, ఈవెంట్, ప్రీ రిలీజ్ ఈవెంట్. ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. ఆ రోజు అక్కడ ఆకాశా ఎజెండా ఇవన్నీ ఏ టు జెడ్ అన్నీ చూసేసరికి చాలామంది అరుపులు కేకలు, లక్ష మంది రావడం, ఫ్లైట్లు వేసుకొని రావడం, ఇవన్నీ చూసేసరికి ఈవెంట్ పాజిటివ్ అయిపోయింది. మొత్తం ఆ రెండేళ్లలో ఉన్న వివాదాలన్నీ చెరిగిపోయాయి ఒక్క ఈవెంట్ వల్ల. అందరికి అంచనాలు పెంచేసింది, అందరు హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని టపాకాయలు కూడా కాళిస్త పైకెళ్ళి జై శ్రీరామ్ అనడం, ఆ అతుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడి నుంచో బండి మీద వచ్చి జై శ్రీరామ్ సాంగ్ని 700 పెదాల మీద పెట్టడం, ఈయనెళ్ళి దర్శించుకోవడం, అందరూ మంచి జరిగింది, పాజిటివ్. అరే రెండేళ్ల నుంచి ఇంత నెగిటివ్ చేస్తే ఒక్కసారిగా పాజిటివ్ అయిపోయింది, మరి ఎట్లా దీన్ని ఏం చేయాలని చెప్పి ఓమరావుతో ఏం చేశాడు, ఆ అమ్మాయిని కౌగిలించుకొని ముద్దు పెట్టి వెళ్ళాడు 700 మీద. నిన్న సంపాదించుకుందంతా మళ్ళీ తెల్లారిపోయింది ఏ టు జెడ్. ఇప్పుడు మళ్ళీ వివాదం దగ్గరకు వచ్చింది. తర్వాత ఏమైంది దాంట్లో ఈవెంట్లో, హనుమంతుడి సీటు వివాదం. హనుమంతుడి సీటు ఉంది, హనుమంతుడి సీటు థియేటర్లో ఉంది అంటే ఇప్పుడు ఏంటి, థియేటర్లో హనుమంతుడు ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎక్కువ షాపింగ్ మాల్ దీనికి మల్టీప్లెక్స్కి వచ్చేది ఎవరు, లవర్సే కదా, మోస్ట్లీ లవర్సే వస్తారు. అంటే వాళ్ళ శాతం కూడా ఉంది ఒక ప్యాకేజ్. పార్కుల్లో కూర్చుంటేనే బజరంగ్ దళ అని చెప్పి 4 పెళ్ళిళ్ళు చేస్తావు నువ్వు వచ్చి. మరి ఇప్పుడు థియేటర్లో డైరెక్ట్ హనుమంతుడే ఉన్నాడు, మేము వెళితే ఏం చేస్తారో, చంపేస్తారేమో, ఎందుకు వచ్చినా కూడా అటువైపు వెళ్ళకపోవడమే మంచిదని చెప్పి వాళ్ళు మైనస్. నెక్స్ట్ చెప్పులు వేసుకొని రాకూడదని కొంతమంది రూల్స్. స్నానం చేసి వద్దురా థియేటర్లో హనుమంతుడు అంటే ఇవాళ స్నానం చేయలేదు ఇంకోసారి చూద్దాంలే, నిజంగా నిష్ఠగా ఉండేవాడు ఎవడైనా ఉంటే, వద్దు పొద్దున ఇంత పెగ్గేసాను నేను రాలేను, ఇందాక వచ్చేటప్పుడు కేఎఫ్సీకి వెళ్ళొచ్చాను నేను రాలేను, ఇవన్నీ ఉంటాయి. అట్లా ఆక్యుపెన్సీ తగ్గుద్ది, అదొక పెద్ద వివాదం అయిపోయింది హనుమంతుడి సీటు. సరే హనుమంతుడి సీట్ని పక్కన పెట్టేద్దాం, అదేదో అయ్యింది ఏదో అయ్యింది, దాని గురించి కూడా మనకు అనవసరం. నెక్స్ట్ ఈవెంట్ ఇవన్నీ అయిన తర్వాత ఇక సినిమా రిలీజ్కి వచ్చేసింది. రిలీజ్కి వచ్చిన తర్వాత ఇక ప్రతి అంశాన్ని 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 తీసుకొని ఇది మొత్తం దేశ పరువుని తీసేశారని చెప్పేసి అన్నారు. ఈ రిలీజ్ తర్వాత వీళ్ళందరూ 10,000 టికెట్లు కొని అందరికి పంచుతున్నారు, ఇట్లా నువ్వు చూడు నువ్వు చూడు నువ్వు చూడు అని చూసావు చాలామంది సెలబ్రిటీలు. అట్లాగే తన వంతు సహాయం కోసం ఈ రైటర్ ఏం చేశారంటే, అంధేరి వెస్ట్లో ఒక చిన్న టెంపుల్ ఉంటుంది రామ్ మందిర్, శ్రీరామ్ మందిర్ అంధేరి వెస్ట్ ముంబైలో, రామ్ మందిర్కి వెళ్ళి హారతులు ఇచ్చే టైంకి 3 అట్లా వేసాడు హారతి పల్లెలు, ఇవి టికెట్లు అండి ఆది పురుషులు వీళ్ళందరికీ ఇవ్వండి అని. మంచిది నాయన మంచి పని చేసావు ఓకే, పంచుతాలే ప్రాబ్లం ఏం లేదు, ఇంతకి నువ్వెవరు అన్నాడు, ఇంత నేనే రైటర్ని అన్నాడు. ఇక వాళ్ళందరికీ ఆక్రోశం కట్టెలు తెచ్చుకుంది, ఏమనుకోండి రాసావు, ఎట్లా రాసావు, నువ్వు నీ దగ్గర ఆధారం ఏంటి, నువ్వు ఏం చూసి రాసావు, అందరు నిలదీసి దాడి చేసేసరికి నాకేం సంబంధం లేదు, మొత్తం ఓమరావుతో ఏం చెప్తే అది చేశానని అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు. ఆ తర్వాత అసలు ఇది రామాయణమే కాదని అదని ఇదని ఆయన ప్రెస్ మీట్లు పెట్టి, ప్రెస్ మీట్ అంటున్నారు సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేసి అదొక వివాదం. అండ్ వెళ్ళేటప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్, నాకు ఆత్మరక్షణ కావాలండి, నా ప్రాణభయం ఉంది, ఎవడొచ్చి ఎక్కడ కొడతాడో తెలియదు అని. సో ఇంత వివాదం అయింది. ఓవరాల్గా చెప్పండి, ఇప్పుడు చంద్రయాన్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, గత 2 రోజుల నుంచే చంద్రయాన్ అనౌన్స్మెంట్ చేసి ప్రయోగించేవారు, పట్టుకొని 15 కూడా పట్ల, వీళ్ళ అనౌన్స్మెంట్ నుంచి ఇంప్లిమెంటేషన్ దాకా 15 మొత్తం ప్రపంచమంతా ఇండియా వైపు చూసింది, మెచ్చుకున్నారు దేశ పరువు నిలబెట్టారని అదని ఇదని ఎంతోమంది. సో దానికి ఓవరాల్గా చూసుకుంటే ఎందుకు ఇట్లా అయిందంటే, దీని బడ్జెట్ ఏంటంటే 615 అని అనౌన్స్ చేశారు. 615 పెట్టి వీళ్ళు దేశ పరువుని కాపాడితే 700 పెట్టి వీళ్ళు ఉన్న పరువు తీశారని చెప్పేసి ఆది పురుష్ వర్సెస్ చంద్రయాన్ 3 అని చెప్పేసి ఎక్కువ ట్రోల్ అవుతుంది. అండ్ ఇంకోటి, దీనికి ముందు జరిగిన చిన్న వివాదం ఏంటంటే, ఐమాక్స్ చరిత్రలోనే ఇప్పటివరకు తీసుకున్న డెసిషన్, మా దగ్గరికి ప్రెస్ హోల్ రావద్దు అని. ఇంతకుముందు ఏ థియేటర్లో ఎప్పుడు సినిమా రిలీజ్ అయినా ప్రెస్ హోల్ వెళ్తారు,
ఐమాక్స్ ఆనవాయితీ అయిపోయింది. రిలీజ్ రోజు ఐమాక్స్లో పడితే అందరు అక్కడికి, అన్ని ఛానల్స్ అక్కడికి వెళ్ళి ఉండాలి. ఒక 200-500 ఛానల్స్ వస్తాయి అక్కడికి. అందరు పబ్లిక్ టాక్ బాగుంది బాగుంది బాగాలేదు బాగాలేదు చెప్తారు. ఒకడెవడో పాపము సినిమా బాగాలేదు అన్నందుకు ప్రభాస్ ఫ్యాన్స్ అందరు కలిసి మనకి కొట్టారు, పోలీసులు వచ్చారు, పెద్ద వివాదం అయ్యింది. అది కాస్త మేనేజ్మెంట్కి తెలిసి ఎందుకు వచ్చిన గొడవ మనకి ఇట్లాంటివన్నీ, ఐమాక్స్కి ఇక మీదట ప్రెస్ నాట్ అలౌడ్ అని పెద్ద బోర్డు పెట్టేశారు. సో అది ఐమాక్స్ చరిత్రలో ఇది ఒక వండర్. చివరికి ఇది కూడా ఆదిపురుష్ అకౌంట్లోనే పడింది. చివరి లాస్ట్కి చంద్రయాన్ కూడా ఆదిపురుష్ అకౌంట్లోనే పడింది. అంటే ఆదిపురుష్ అయిపోయి అందరు మర్చిపోతున్నా సరే దాన్ని వివాదాలు ఇంకా ఆగట్లా, ఎక్కడ ఏం జరిగినా సరే దాన్ని తీసుకొచ్చి ఆదిపురుషుకి ముడిపెట్టేసి దీనివల్లే అని చెప్పేసి అంటున్నారు. అఫ్కోర్స్ ప్రభాస్కి అయితే ఏం డ్యామేజ్ లేదు, కాకపోతే ఏంటంటే ఇదంతా ఓం రౌత్ని రైటర్ని వీళ్ళని అంటున్నారు. ఇది జరిగింది. ఓకే, థ్యాంక్ యూ విజ్ఞాన్. థ్యాంక్ యూ సో మచ్.